పంజాగుట్ట టోనీ కేసులో దొరికిన వారు ఫుడింగ్ అండ్ మింగ్ పబ్ కేసులో కూడా ఉన్నారన్నారు సిపిసివి ఆనంద్. 148 మందిలో డ్రగ్స్ తీసుకున్న 5 గుర్తించామన్నారు. అనిల్ అభిషేక్లను అరెస్ట్ చేశామని తెలిపారు సిపి ఆనంద్. మరో ఇద్దరు కోఓనర్స్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆ కేసులో సీజ్ అయిన కోకేన్, ఈ కేసులో సీజ్ అయిన కోకేన్ దాదాపుగా క్వాలిటీ అదంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అయితే ఒకే గ్రూప్, సామాజిక వర్గం సంబంధించిన వారు. సో మేము వారి దర్యాప్తు గురించి ఇప్పటికే అనిల్ అండ్ అభిషేక్ అనుకుంటాను, వాళ్ళిద్దరు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. ఇద్దరు ఓనర్స్, కో ఓనర్స్ ఏవైతే ఉన్నారో వారు ఒక అబ్స్కాండింగ్ ఉన్నారు, ఒకరు యుఎస్లో ఉన్నారని చెప్తున్నారు. అది కాకుండా అక్కడ వచ్చిన 148 మందిలో ఒక 4-5 గుర్తించాం ప్రాస్పెక్టివ్, ఎవరైతే దీంట్లో వారికి పాత్ర ఉండొచ్చని. ఎందుకంటే ఈ పబ్ అందరికీ తెలుసు, ఆ వర్గానికి చెందిన వారందరికీ తెలుసు. దర్యాప్తు చేయడానికి ఇన్వెస్టిగేషన్ కోసం మేము దీన్ని ఒక కీలకమైన స్టేజ్లో ఉన్నాము. తగిన లీడ్స్ వచ్చిన తర్వాత మేము ఇంకా ముందుకు వెళ్తాం.